మెట్రోదయ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక వ్యక్తి అపస్మారక స్థితికి వెళ్ళినప్పుడు అంబులెన్స్లో వచ్చే లోపు అందించాల్సిన బేసిక్ లైఫ్ సపోర్ట్పై కర్నూలులో పారామెడికల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇక కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు. పేషెంట్లకు వైద్యం అందించడంతో డాక్టర్తో సహా వైద్య సిబ్బందికి అవగాహన ఉండాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్చర్ డాక్టర్ వై అశోక్ విద్యార్థులకు బేసిక్ లైఫ్ సపోర్ట్ అవగాహన కల్పించామని అన్నారు. ఇక డాక్టర్ అశోక్ ఇప్పటి వరకు కూడా 96,000 మందికి కూడా బీఎల్ఎస్పై అవగాహన కల్పించారని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, డాక్టర్ శ్రీలత పాల్గొన్నారు. నేను డాక్టర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ వై అశోక్ విజయవాడ నుంచి వచ్చి డాక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ బిల్డింగ్లో బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. ఇది రెండోసారి కండక్ట్ చేయటము. 1.5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇట్లాగే చేసాము. దాదాపు 50 మంది పారామెడికల్ స్టాఫ్ని ఈరోజు ట్రైన్ చేశాము. వారందరికీ అకస్మాత్తుగా పేషెంటు అపస్మారక పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, హృదయగతి స్తంభించినప్పుడు, అంబులెన్స్ వచ్చే లోపల అత్యవసర ప్రాథమిక చికిత్స ఏం చేయాలో అనే దాని గురించి వివరంగా విపులీకరించి చెప్పడం జరిగింది. పవర్ పాయింట్ స్లైడ్స్ చూపించి, ప్లాస్టిక్ మ్యానికిన్స్ ద్వారా వాళ్ళతో ప్రాక్టికల్గా చేయించి, వాళ్ళందరికీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు చేశాము. ఈ పరిస్థితిలో ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు వాలంటీర్గా ముందుకు వెళ్ళి ఆ ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించడానికి సమర్థవంతులుగా ఈరోజు ట్రైన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. డాక్టర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ అండి. నేను కర్నూలు హార్ట్ ఫౌండేషన్ 2002 సెప్టెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. 2011లో యోగా హాల్తో ఇచ్చేయడం, 2015లో కర్నూలు హార్ట్ హౌస్ నిర్మించడం, 2012 నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రెగ్యులర్ హెల్త్ చెకప్ క్యాంప్స్ చేస్తున్నాము. డాక్టర్ అశోక్ గారు ఈజ్ ఏ సీనియర్ అనస్థీషియాలజిస్ట్, బీఎల్ఎస్ అండ్ ఏసీఎల్ఎస్ ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ విజయవాడ రావడము ఇది సెకండ్ టైము. మనము బేసిక్ లైఫ్ సపోర్ట్ పారామెడికల్ వర్కర్స్ ఈరోజు కూడా 50 మందిని ట్రైన్ చేశాము. సో దీనివల్ల అపస్మారక స్థితిలో ఉన్న వాళ్లకు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ముఖ్యంగా అనస్థీషియ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా కార్డియాలజీ టెక్నీషియన్స్ కూడా ఒక 30-35 మెంబర్స్, అనస్థీషియా వాళ్ళు కూడా 10-15 మెంబర్స్, టోటల్గా 50 మంది ఈరోజు ట్రైన్ అయినారు. సో డెఫినెట్గా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. బేసిక్గా మనము పేషెంట్ డాక్టర్ వచ్చే లోపల పారామెడిక్స్ కూడా కెన్ సేవ్ ది లైఫ్స్. సో ఐ షుడ్ థ్యాంక్ ప్రొఫెసర్ కల్నల్ అశోక్ గారు హ్యావింగ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ విజయవాడ, అండ్ ఆల్సో పర్టికులర్లీ డాక్టర్ చిట్టి నరసింహ మేడంకు, ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్, మరి ఎంత వారి సహకారంతో ఇవంతా కూడా చేస్తున్నాము. శ్రీలత మేడం, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీషియా, షీస్ గాట్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్ ద పీపుల్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ది సారు 96,000 స్టూడెంట్స్కు బీఎల్ఎస్ నేర్పించారు. సార్ లాంటి వాళ్ళు ఎంతో అంటే, మనము విద్యాదానము, వైద్యదానము, విద్యాదానము చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి డాక్టర్స్ కూడా మరింత కూడా గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేయాలని, మున్ముందు కూడా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్, త్వరలో సారు వీళ్ళు కంప్లీట్ 1 లాక్ స్టూడెంట్స్, సార్కు కూడా మంచి అవార్డు రావాలని, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు రావాలని కోరుకుంటూ